డబ్బలేసిన మున్సిపాలిటీ వాళ్ళు డబ్బలేసే వాళ్ళు సుందరీకరణ అవి కాదు చేస్తే బాగుంటది సుందరీకరణ చేయాలని సేమ్ ఇంతకుముందు దాకా గేట్ ఆ గేట్ ఈ గేట్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోతే మంచిగా అది కిరాయికి ఇచ్చారు అది కిరాయికి ఇచ్చారు అది ఏంటంటే వాళ్ళ మీద పైన ఒత్తిడి ఏమైతే తెలియదని వాళ్ళు చెప్పినట్టుకొని వస్తున్నాం ఇది పబ్లిక్ ఇంటర్వ్యూ చేసి కాకపోతే మనమే డిసిజన్ చేసుకుంటాం ఇదంతా పడవ పదవస్తాను ఇది ఇది దాని అవతల అక్కడ వరకు స్కూల్ వరకు గోడ అంత ఉంది గోడ నుంచి గోడ నుంచి అట్లా ఉన్నది గోడ నుంచి మొత్తం ఇక్కడ నుండి ఇది ఇక్కడ పందులు ఉన్నాయి పది ఇబ్బంది ఉంది ఇదిగో ఇక్కడ నుంచి ఇదంతా దాదాపు ఒక ఎకర స్థలం వెళ్తుందో ముక్కాలు ఎక్కితే ఎకర వెళ్తుంది మొత్తం ఇక్కడ నుండి ఆ గోడ మొత్తం ఉంటుంది గోడ నుంచి మొత్తం బస్సులు ఈజీగా వచ్చి బస్సులు వచ్చి మా బస్సులు వెళ్ళిపోయే విధంగా చాలా బాగుంది ఇది ఇంత సెంట్రల్ ప్లేస్ లా పబ్లిక్ ప్రాపర్టీని ఇంత నిర్లక్ష్యం చేస్తే దీన్ని దీన్ని వినియోగంలోకి తీయవాలి మంత్రి గారు కానీ కలెక్టర్ గారు కానీ దీని మీద దృష్టి పెట్టి ఆర్టీసీ వాళ్ళు ఒక్కో చెప్పి ఎంత వేస్ట్గా ఎందుకంటే పందుల నిలయమైంది పందులకు నిలయమైంది ఈ పందుల నిలయాన్ని కాకుండా ప్రజలకు వినియోగంగా తెచ్చే విధంగా చేస్తే చాలా బాగుంటుంది ముక్కాలు ఎకర పైన ఉంది దీనికి బస్సులు వచ్చి ఇంతకుముందు వస్తున్నాయి మంచి పోతున్నాయి చాలా బాగుంది ఇది ఇంత మంచి ప్లేస్ రోడ్డు పైన అన్ని బస్సులు అవన్నీ ఆగి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇక్కడ కనుక మనం దీని పై అధికారుల దృష్టి తీసుకెళ్ళి ఖచ్చితంగా ఇది చేయాలి.